గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్ నగర్లో ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీసీ వ్యవస్థాపక అధ్యక్షులు రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని గుర్తించి రాజకీయ ప్రమేయం లేకుండా ఆర్థిక వెసులుబాటును కల్పించాలని కోరారు. మంచి మానవ సమాజాన్ని నిర్మించిన తర్వాత ఈ ప్రభుత్వం వాళ్ళందరూ తర్వాత ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీ మహిళల ఐక్యత, బీసీ మహిళల ఐక్యత. జై హింద్. అయితే రమణన్న కడప జిల్లా బద్దియాల నుంచి ఇక్కడికి రావాలని ఈ రోజు ఉదయం గుంటూరులో కృష్ణ అని లాయర్, మన వడ్డ సామాజిక వర్గం లాయర్ పల్లపు కృష్ణ అని ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రకటించింది. అంతకుముందు 90, 93 ఇక అట్లా వరుసను పెంచుకుంటా వచ్చింది. అయితే వాస్తవంగా బీసీ కులాలు అనేవి కుల వృత్తులు కలిగి ఈ భూమి పుట్టినప్పుడు మనిషి ఎప్పుడైతే ఈ భూమి మీద మనిషి రూపాంతరం జీవంగా రూపాంతరం చెంది ఉన్న జీవులంటిలో కాడికి ఉన్నతమైన జీవి మనిషి రూపాంతరం చెందిన దగ్గర నుంచి కూడా ఈ బీసీ కులాలు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, అట్లాగే ఈ భూమండలం ఎన్ని దేశాలు ఉన్నా సరే వాటన్నిటిలో కూడా కులాలు, వృత్తి కులాలు చేసేవాళ్ళు మాత్రమే ఈ యొక్క మానవ జీవన నిర్మాణాన్ని పెంచి ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఉన్నారు. జనరల్గా ఆ రోజు ఇచ్చిన వీడియో సారాయి, ఎక్కడ పెట్టినా సారా ప్యాకెట్లు, ఎక్కడ పెట్టినా కళ్ళు దుకాణాలు, ఎక్కడ పెట్టినా బ్రాండ్ షాపులు, ఆమె కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంలోనే ఎక్కడే కానీ సారా లేకుండా చేసేటువంటి మహిళ దుబ్బగుంట రోషమ్మ మన నెల్లూరు వాసి. ఆమె కూడా మీలాంటి సారా ఉద్యోగం చేసిన ఒక మహిళలే. మీ మాత్రం ఉండే ఒక మహిళ చదువు కూడా రాదామికి. ఆమె దెబ్బతో రాష్ట్రంలోనే సారాయి దుకాణాలే ముయించాల్సి వచ్చింది. ఆమె కూడా ఒక సాధారణ మహిళ. అంటే మహిళల యొక్క శక్తి తెలుసుకోవాలి. మనకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక తెలివితేటలు అనేది ఇస్తారు. కొంచెం ఆలోచించాలి. మన సమాజం ఎలా ఉంటుందంటే ముందుకు పోయేవాళ్ళను నీకేం తెలుసులే నువ్వు గమ్ముగా ఉండు, నీకేం తెలుసులే కూర్చో అని ఇట్లా ఎంకరేజ్మెంట్ అనేది లేకుండా డిస్కరేజ్ చేసేటువంటి అంశాలు ఉన్నాయి. అటువంటి అంశాలు ఎక్కడ కూడా మనము పొరపాటు పడకుండా ఆరోగ్యపరంగా ముఖ్యంగా మనము వ్యక్తిగత శుభ్రత కూడా పాటించుకోవాలి. ఈరోజు జబ్బులు కూడా విపరీతంగా వస్తున్నాయి. అటువంటి అంశాలలో కూడా అందరము ముందు చూపుతో అన్ని విధాల్లో కూడా బాగుండి మీ మహిళల్లో నుంచి ఈ బీసీ చైతన్య సమితి ద్వారా కమిటీలు వేసేటప్పుడు మీరు యాక్టివ్గా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు నెలకు 2 నెలలకు కొన్ని కమిటీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వస్తే ఇక్కడ మంచి విషయాలు ఒకసారి కూర్చుందాం. స్థానికంగా ఏదైనా అంశాలు ఉంటే మీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరితో కూడా మన తప్పు లేకపోతే ఎవరికి భయపడం. మాకు కావాల్సిన న్యాయమైన కోరిక, న్యాయమైనటువంటి పనులు, న్యాయమైనటువంటి డిమాండ్లు మనం చేస్తాం. కానీ అన్యాయమైన పనులు, అక్రమమైన పనులు, దోపిడీదారు పనులు, లంచగొండి పనులు మనం ఎప్పుడు వాటి జోలిగలము. నీతి నిజాయితీగా ఉండేటువంటి అంశాలను తీసుకుంటాము. ఏ అవసరం వచ్చినా ధైర్యంగా ఎప్పుడైనా కూడా స్పందిస్తాము. ఆ ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో తిరుగుతున్నాము. ఆ విధంగా మీ అందరిలో కూడా స్ఫూర్తి రావాలని మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆశిస్తూ మీ నుంచి కూడా ఒకరో ఇద్దరు ఇక్కడ నుంచి కమిటీ వేసేదానికి కోసము మీ పేర్లు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ రేపు గుంటూరు జిల్లాలో ఇదే విధంగా ఒక పెద్ద ఎత్తున ఒక 1000 మంది తోటి కార్యక్రమం కూడా చేస్తాము. మీ ఏరియా నుంచి కూడా మీరు పెద్ద ఎత్తున తరలి వస్తే ఒక్కసారి ఈ జిల్లాలో ఒక్కసారి 1000 మంది తోటి మనం ఒక కార్యక్రమం చేస్తే ఆ రోజు మనం లెటర్ పేడ యాడికి పోయినా కూడా కలెక్టర్ గారు కూడా ఒరే వీళ్ళకు ఒక జన చైతన్యం ఉంది, జన సమూహం ఉంది అని చెప్పేసి గౌరవించి మన డిమాండ్లన్నీ కూడా మనం తెలియపరచుకుంటాము. వీళ్ళు టౌన్లో లోకల్గా ఉంటారు, ఏ పని వచ్చినా స్పందిస్తారు. తర్వాత అవసరమైతే మేము కూడా వస్తాము. కొంచెం మార్పు చేసేదానికి కృషి చేద్దాం. తొలి ప్రయత్నం ఖచ్చితంగా మంచి స్పందన అనేది ఉంటుంది. ధైర్యంగా ఉంటాము, దేనికైనా ముందుంటాము. మీ నుంచి కూడా